भारत रत्न सर्वेपल्ली राधाकृष्णन 133వ जयंती వేడుకలను बीसी संक्षेम శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు। సర్వేపల్లి రాధాకృష్ణ గారి 133వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు భారత రాజకీయ చిత్రపటంలో చెరగని ముద్ర వేసుకొని ఉపాధ్యాయుడిగా ప్రారంభించినటువంటి ఆయన జీవితానికి అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థల అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి అంతవరకు ఎదిగినటువంటి మహోన్నత విలువలు కలిగినటువంటి నాయకుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు। ఈ సందర్భంలో ఉపాధ్యాయులందరికీ ఆయన ఒక మార్గదర్శిగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది అంటే తరతరాలు కొలవబడేటువంటి వృత్తి అనేటువంటి ఒక సందేశాన్ని వారి జీవితం మనకి ఇచ్చేటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు ఈ సమాజ నిర్మాణానికి ప్రధాన కారకులు। సమాజంలో బాల్యం నుంచి యువకుడు యుక్త వయసు వృద్ధుడైనప్పటికీ కూడా ఉపాధ్యాయుని మరవకుండా నా గురువు చెప్పినటువంటి మాటలు అనేటువంటి కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు। ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి అనేక మంది సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఉదాహరణగా తీసుకుంటారు।